ఇప్పటి సంధి మీ చెప్పులు జల్ది నారగాయి. ఒక్క జత కొంటే ఏం తక్కువ రెండేళ్లు దొడగొచ్చు. కొత్త చెప్పులు కొనే ఖర్చు సుతం తగ్గుతుంది. ఏం కావాలన్నా ఇంటికే నడుచుకుంటే వస్తాయి. చెప్పులు ఎందుకు అరగాయి అని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూస్తే సమాధానం తెలుస్తుంది. జనాలకు మంచి రోజులు వచ్చినాయుల్లా. ఇక ఏ ఫికర్ లేదనుకో రాదు. అసలు సర్కారు ఆఫీసులో కడిగిపోయే పని తప్పింది అనుకోండి. ఇక పురుసత్గా ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్న కాడికే సర్కారు పథకాలన్నీ నడుచుకుంటా ఉరుక్కుంటే వస్తాయట. అట్లట్లా ఏమన్నా మాయలు మంత్రాలు చేసిరా, లేక అబ్రకదబ్ర లేక మంత్రం చదివిర్రా అని అనుకుంటున్నారా? అవేవి కాదుల్లా. మన సీఎం రేవంత్ సారు డిజిటల్ కార్డు అని ఒకటి తెస్తున్నాడు కదా, దాంతో గరీబోని కష్టాలన్నీ తీరినట్టేనట పోరి. ఇంతకు ముందుకు సర్కారు ఆఫీసులలో ఏదన్నా పని పడితే చెప్పులు అరిగేటట్టు తిరిగేటోళ్లు గరీబోళ్ళు. ఇప్పటి సంధి ఆ తిప్పలే ఉండేయంటున్నారు రేవంత్ సారు. వన్ స్టేట్ వన్ కార్డు పేరుతోటి ఈ పథకాన్ని అమలు చేస్తారట. అయితే ఇంట్లో ఒక మల్క పెట్టిర్రు. అదేంటంటే రేషన్ కార్డుకు దిగినట్టే ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఒక తాన గ్రూప్ పోట్వ దిగాలనట. ఆ పోట్వలో ఉన్నోళ్ళకే సర్కారు పథకాలు వస్తాయట. పొట్టకూడికి ఉన్నోరు ఇరిచి పెట్టి వేరే వేరే ఊర్లల్లా వేరే జాగల్లో బతుకుతున్నారు చాలా మంది. ఇప్పటికి డిజిటల్ కార్డు కోసం గ్రూప్ పోట్వ దిగాలంటే మళ్ళా సొంతూళ్లకు ఉరికి రావాల్సిందే. లేని పోని పని ముంగటేసుకుంటాడు పోరి రేవంత్ సారు. అవును గాని అప్పట్లో రేషన్ కార్డు లేనోళ్ళందరికీ కార్డు ఇస్తాం, అప్లై చేసుకోరి అని ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు. పాపం చాలా మంది జనాలు రేషన్ కార్డు లేనోళ్ళు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న 3 రోజులకే దరఖాస్తులన్నీ చెత్త కుప్పలల్లా పాత పుస్తకాలు కొనేటోళ్ల దగ్గర దర్శనమిచ్చినాయి. అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నోళ్లకు ఇంకా రేషన్ కార్డులే ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా దరఖాస్తులు డిజిటల్ కార్డులనే దుకాణం ముంగటేసుకున్నాడు సారు. సర్కారు ఇచ్చే ప్రతి సంక్షేమానికి ఈ డిజిటల్ కార్డు గ్యారంటీ ఇస్తది అంటున్న రేవంత్ సార్ కు ఇది సుతం మీ 6 గ్యారంటీల లెక్కనేనా అని అడుగుతున్నారు.